అంకుల్. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చానండి. మీకు ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే మీరు శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ బాధపడుతున్నారనిపిస్తుంది. భార్య చనిపోయింది, కూతురికి ఇంకా పెళ్లి చేయలేదు, కొడుక్కంటూ ఏమీ కూడబెట్టలేదు. నేను చనిపోతే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని బాధపడుతున్నారు కదా. బాధపడకండి అంకుల్, మీకు నయమైపోతుంది. మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు. మీ బాధ్యతలన్నీ నెరవేరుస్తారు. మీకోసం చిన్న ప్రార్థన చేయమంటారా? పరిశుద్ధుడా, దేవా, తల్లి గర్భంలో మమ్మల్ని నిర్మించిన నీకు చచ్చుబడిపోయిన ఈ అవయవాల్ని బాగు చేయడం ఎంత ప్రభువా. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ వ్యక్తిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. ఈ వ్యక్తి తన జీవితకాలంలో ఎన్నో పాపాలు చేసుంటారు. తాగారు, తనకిష్టం వచ్చినట్లు తిరిగారు. తన ఆలోచనల ద్వారా, తన శరీరం ద్వారా ఎన్నో పాపాలు చేసుండొచ్చు. నేను ప్రార్థిస్తుండగా ఈ వ్యక్తి పాపాలన్నింటినీ తొలగించి ప్రభువా ఈ క్షణమే ముట్టి ప్రభువా ఈ వ్యక్తిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఇక్కడికి ఒక అవసరం మీద వచ్చాను, కానీ అది జరగాలని నేను ఇప్పుడు కోరుకోవడం లేదు తండ్రి. ఈ వ్యక్తికి సంపూర్ణమైన స్వస్థత తప్పక దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు స్వస్థత దయచేస్తారని నమ్ముతున్నాను. ఆమేన్.